నమస్కారం చెపి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికలలో 4వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మలవత్తు ఆదినారాయణ ఈ రోజు 4వ వార్డులో ర్యాలీగా ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి అందాయని, అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి సంస్థాన దీసులు ఎస్విబిసి చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర మరియు సర్వజ్ఞ కుమార యాచేంద్ర ఆశీస్సులు, అంతకు మించి ప్రజల అభిమానాలు వారి దీవెనలే తమకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్లు అయినటువంటి మా మున్సిపల్ వెంకటగిరి మున్సిపల్ ఎలక్షన్స్లో ఈరోజు ఆఖరి ఘట్టానికి తెరలేచింది. ఇందులో భాగంగా మేమందరం కూడా కలిసి ఒక చిన్న ప్రజల్ని పలకరింపుగా అందరి ఇళ్ల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా కాసేపట్లో మన ప్రచారం కూడా ముగుస్తుంది. అలాగే మా యొక్క వార్డు ప్రజలందరినీ కూడా మేము శిరస్సు ఉంచి వారి మా పాదాభివందనలు తెలియజేస్తూ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి వెంకటగిరి కౌన్సిల్కి పంపవలసిందిగా వారందరినీ కోరుకుంటున్నాము. అలాగే పెద్దలైనటువంటి వెంకటగిరి సంస్థానాధీశులకు, అలాగే పెద్దలైనటువంటి శ్రీ రామనారాయణ రెడ్డి గారికి, అలాగే పరిశీలకులైనటువంటి ధనుంజయ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా 4వ వార్డు ప్రజల తరఫున మేమందరం వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రేపులా ఎల్లుండి 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నది. అఖండమైన మెజారిటీతో 4వ వార్డు ప్రజలు మమ్మల్ని గెలిపించబోతున్నారు. దీనికి అంతటికీ కారణము మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క వర్గాలకి, అనేకమైనటువంటి మతాల వారికి, కులాల వారికి, అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఆఖరికి ఓసీలతో సహా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఫలితాలు అనుభవించారు. అందువల్ల ప్రజలు కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా చేనేతలకు 24,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేతన్న నేస్తము పథకం ద్వారా వారందరికి కూడా డబ్బులు ఇస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా వర్షాలు పడుతున్నాయి. ఎటువంటి ప్రకృతి విపత్తులు లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. ఈరోజు రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతాంగం తర్వాత 2వ అతిపెద్ద వ్యవస్థ అయినటువంటి చేనేత రంగం ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అలాగే ప్రతి ఒక్క కార్మికులు కూడా సంతోషంగా ఉంటున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తామని, వారు ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు అందినందువల్ల వారందరూ కూడా మమ్మల్ని అఖండమైన మెజారిటీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జగన్.